గర్వంగా ఉంది. ఈరోజు ఈ పోస్ట్ నేను ఛార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నాస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ ఆనర్, ఇన్ హిజ్ ఆనర్, ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో డే టు సల్యూట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద మెడికల్ ఫ్రటర్నిటీ ఫర్ ద సర్వీస్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద హ్యుమానిటీ. సో ఈరోజు నేను ఛార్జ్ తీసుకుంటున్నాను.
వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అది నేను షేర్ చేసుకుంటాను విత్ ఆల్ ఆఫ్ యూ. 2001 నేను అప్పుడు ఏఎస్పి జమ్మల్మడుగు. పెళ్ళి జరిగిన తర్వాత డిస్కషన్ వచ్చింది, హనీమూన్ ఎక్కడ సెలబ్రేట్ చేయాలి. కొందరు ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్, కొందరు నేపాల్, రకరకాల సజెషన్స్ వచ్చాయి. కానీ ఫండ్స్ ఎవరు ఇస్తారు, స్పాన్సర్ ఎవరు చేస్తారు అంటే అందరూ మేము సజెషన్స్ ఇచ్చాము, ఫండ్స్ మాత్రం మా దగ్గర లేవని అందరూ వెనక్కి అది గుర్తే. అప్పుడు ఫైనల్గా నేను నా వైఫ్కి చెప్పాను, సరే నువ్వు దిగులు పడకు, నాకు ఒక మంచి ఐడియా ఉంది, బెస్ట్ డెస్టినేషన్కి తీసుకెళ్తాము. ఇప్పుడు బెంగాల్లో అందరూ హిల్ స్టేషన్ చూడాలంటే డార్జిలింగ్ అండ్ సముద్రం చూడాలంటే దీగా వెళ్తారండి. సో నేను చెప్పాను, ఒక చోట ఉంది నాకు తెలుసు ఇండియాలో, డార్జిలింగ్ ప్లస్ దీగా కంబైన్డ్, హిల్ స్టేషన్, సీ, రెండు ఉన్నాయి, నా ఒక పైసా ఖర్చు కాకుండా చేయకుండా నేను అక్కడికి తీసుకెళ్తాను. సో ట్రైన్ ఎక్కాను, మార్గ మధ్యంలో వైజాగ్లో దిగిపోయాను. సో ఇక్కడే మా హనీమూన్ సెలబ్రేట్ చేశాము యాజ్ ద డ్రీమ్ టూరిస్ట్ డెస్టినేషన్. వైఫ్ వాజ్ వెరీ హ్యాపీ. సో వైజాగ్ నుండి 2001 వైజాగ్తో 2001 నుండి నాకు అనుబంధం. ఆ స్వీట్ మెమరీస్ జీవితం అంతా నేను మర్చిపోను వైజాగ్తో నా అనుబంధం. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డు ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ రెండు మాటలు, రెండు ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ వన్, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో కాదు కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోపెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు, అది నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతి పనులు, అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ వన్ ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకుని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్కి సర్వీస్ చేస్తున్న మన పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్, వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, పగలు రాత్రి 24/7 కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, అది కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్రూ ప్రెస్ ఒక నంబర్ నేను రిలీజ్ చేస్తున్నా, 7995095977999.
509 ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా స్నేహితులందరికీ నా రిక్వెస్ట్, ఈ నంబర్ వైజాగ్ కమిషనరేట్లు ఉన్న నివసిస్తున్న అందరికీ తెలియజేయండి. ఈ నంబర్ నేను నా దగ్గర పెట్టాను. ఇప్పుడు గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ తొందరగా ప్రకటిస్తారండి, ఆ 100 డేస్ ఖచ్చితంగా అమలు చేస్తాం. అది కాకుండా నేను నా ఎక్స్పీరియన్స్ నుండి కొన్ని పాయింట్స్ నేను ఆలోచించి తయారు చేశాను, అవి కూడా అమలు చేస్తాను. మనకు ముఖ్యం వచ్చేసి వైజాగ్లో ఉన్న డ్రగ్ ప్రాబ్లం నిర్మూలించడం, అది మన ధ్యేయం, మన లక్ష్యం. ఆ దిశగా పనిచేస్తాం. అదే వైజాగ్లో డ్రగ్స్ అంటే వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ తరలిస్తున్నారు. మన అందరికీ తెలుసు, ఇప్పుడు మన దేశంలో ఈ శిలావతి వెరైటీ అది చాలా కాస్ట్లీ వెరైటీ ఆఫ్ గాంజా. ముఖ్యంగా ఒడిశాలో కొన్ని 5 డిస్ట్రిక్ట్స్లో ముఖ్యంగా పండుతున్నారండి. మన రాష్ట్రంలో ఏసార్ డిస్ట్రిక్ట్లో ఇంతకుముందు చాలా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. మనం బాగా గాంజా క్రాప్ డిస్ట్రక్షన్ చేశాము, ఆపరేషన్ పరివర్తన కింద ఆల్టర్నేటివ్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. తర్వాత ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ, అడ్రిన్ ద్వారా అది గుర్తించుకొని క్రాప్ డిస్ట్రాయ్, స్టాండింగ్ క్రాప్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి. సో మన రాష్ట్రంలో మాత్రం గాజా ప్రాబ్లం తగ్గిపోయింది, ఇక్కడ మాత్రం అంత ప్రొడక్షన్ బాగా చాలా వరకు తగ్గిపోయింది. కానీ కొంత ఇప్పుడు కూడా ఉంది. అండ్ ఒడిశా నుండి ముఖ్యంగా మేము ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్లో కూడా చూస్తున్నాం, ఒడిశా నుండి ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఏ రూట్స్ ద్వారా జరుగుతుంది అది కూడా గుర్తించాము. సో ఏ విధంగా ఆ డ్రగ్ మినాస్ అది ఎదుర్కోవాలి, ట్యాకిల్ చేయాలి, కొన్ని యాక్షన్ ప్లాన్ ప్రకారం అది చేస్తాం. మీరు మాకు కొంత టైం ఇవ్వండి, చూడండి ఎఫెక్ట్ అవుట్కమ్ మీకు కనిపిస్తుంది. చూడండి, ట్రాఫిక్ అండ్ రోడ్ యాక్సిడెంట్ నంబర్ వన్, ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్. సో గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, కానీ పోలీస్ తరపున దాని మీద ఫోకస్ పెడతాం. కానీ పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా అవసరం. సో పబ్లిక్ కూడా సహకరించాలి, పోలీస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. సో అది ఎలా చేస్తే బెస్ట్ ఫర్ వైజాగ్ అది త్వరలో మా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి అందరికీ తెలియజేస్తాం. చూడండి, ఆ కేసులో మీ అందరికీ తెలుసు, నేను వచ్చాను, నేను ఎంక్వైరీ చేశాను, తర్వాత సంగతి కూడా మీకు తెలుసు. సో అటువంటి ఇప్పుడు వైజాగ్ వచ్చేసి ఒడిశా నుండి, బెంగాల్ నుండి, వేరే రాష్ట్రాల నుండి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి చదవడానికి వస్తారండి. ఒక కాస్మోపాలిటన్ సిటీ మాదిరిగా వైజాగ్ తయారైంది. సో వేరే రాష్ట్రం నుండి చాలామంది వచ్చారండి, ఇక్కడ నివసిస్తున్నారండి, ఇక్కడ చదువుతున్నారండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడాలి. ఎందుకంటే అటువంటి కేసెస్లో ఎక్కువ ఇంటర్స్టేట్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ అలా మారిపోయే ఛాన్స్ ఉంది. సో అది మేము సెన్సిటైజ్ చేస్తాం మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా, సో దాట్ అది సీరియస్గా తీసుకోవాలి, ప్రతి కేసులో న్యాయం జరిగేటట్టు చూడాలి. గుడ్ మార్నింగ్ మెసేజెస్ వద్దు, కంగ్రాచులేటరీ మెసేజెస్ వద్దు, గుడ్ ఈవినింగ్ మెసేజెస్ వద్దు, గుడ్ నైట్ మెసేజెస్ వద్దు. ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా అన్యాయం జరిగితే, న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా 24/7 నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూజ్ చేసుకోండి, డైరెక్ట్గా నాకు కాల్ చేయండి,
నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. ఎస్ఎంఎస్ పెట్టండి, వాట్సాప్ పెట్టండి, వీడియో ఆడియో లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి. సో దాట్ 24/7 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. సాధ్యంత వరకు మేము 100% అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము, కానీ సాధ్యంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్, మా సిబ్బంది కూడా అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అండ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎవరికైనా ఫ్యామిలీకి కూడా ఏదైనా సమస్య ఉంటే అది డిపార్ట్మెంట్ పరంగా ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, నాకు తెలియజేస్తే సాధ్యంత వరకు నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇట్ విల్ బి అ 24/7 నంబర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ వైజాగ్ పోలీస్ కమిషనరేట్ అండ్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ నౌ. సో మీ ప్రెస్ ఫ్రెండ్స్కి కూడా నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ జరుగుతుంది ఈ నేరము పోలీస్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, అక్కడ ఇది జరగబోతుంది మీరు చూడండి, అక్కడ జరిగింది న్యాయం జరగలేదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఈ నంబర్కి కాల్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్ వాట్సాప్ పంపండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఐడెంటిటీ, ఆ పబ్లిక్ ఐడెంటిటీ నేను ఎవరికి చెప్పను, ఇట్ విల్ బి ఫుల్లీ కన్ఫిడెన్షియల్, ఇట్ ఈజ్ నోన్ ఓన్లీ టు మీ అండ్ నో వన్ ఎల్స్ విల్ కమ్ టు నో అబౌట్ ద ఐడెంటిటీ. ఐడెంటిటీ గోప్యంగా ఉంచుతాను, అందులో సందేహం లేదు. కాబట్టి నిర్భయంగా ధైర్యంగా ముందుకు రావాలి. ఏ ఆఫీసర్ అయినా సరే అవినీతి చేస్తున్నాడు, లంచం అడుగుతున్నాడు, సతాయిస్తున్నాడు, ఎవరైనా సరే నాకు కాల్ చేయండి, నేను ఉన్నంతసేపు సాయం చేయడానికి, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ దట్ కమింగ్ డేస్ విల్ బి ఏబుల్ టు రైజ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ వైజాగ్ పోలీస్ కమిషనరేట్.